Friends, welcome to Balaya Talkies. మీరు చూస్తున్న ఈ దేవాలయం దారాసురం ఐరావతేశ్వర టెంపుల్. దారాసురం ఐరావతేశ్వర ఆలయం చారిత్రాత్మకమైనది. రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడు నిర్మించిన దారాసురం ఆలయ ఐరావతేశ్వరుడు 12వ శతాబ్దపు చోళ వాస్తుశిల్పానికి ఒక ఉదాహరణ మరియు ఈనాటికి బాగా భద్రపరచబడి
ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడి అక్ష మంటపాలతో పరివృత్త మార్గంతో గాని కూడుకుని లేదు. దాని దక్షిణం వైపు గల మంటపం పెద్ద రాతి చక్రాలు గుర్రాలతో కూడుకుని ఉన్న రథం ఆకారంలో ఉంటుంది. ఈ దేవాలయం మంటపాలు అత్యంత శోభాయమానంగా అలంకరింపబడి ఉంటాయి. అన్ని శిల్పాలు నిర్మాణం యొక్క సొగసును ద్విగుణీకృతం చేస్తున్నాయి. 11 అంతర్భాగంలో తూర్పు వైపు చెక్కబడిన నిర్మాణాల సముదాయం కలిగి ఉంది. వాటిలో బలిపీఠం ఉంది. దాని పీఠములో చిన్న గణేశుని విగ్రహం కలిగి ఉంది. ఈ బలిపీఠం యొక్క పీఠములో దక్షిణ భాగంలో 3 అందముగా చెక్కబడిన మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను తాకినప్పుడు సంగీతంలోని సప్తస్వరాల శబ్దం వినబడుతుంది. నైరుతి మూలలో గల మంటపంలో 4 విగ్రహాలున్నాయి. ఇందులో ఒకటి యముడు విగ్రహం. ఈ విగ్రహంతో పాటు అతి పెద్ద రాళ్లపై సప్తమాతలు యొక్క శిల్పాలు చెక్కబడినవి. విడిగా నిర్మించబడిన దేవి యొక్క దేవాలయం ప్రధాన దేవాలయం కంటే తరువాత నిర్మించబడింది. హిందూ దేవాలయ సంస్కృతిలో అమ్మవారి విగ్రహం ఉండటం అత్యవసరమైనదైనందున దీనిని నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయంలో వివిధ శాసనాలున్నాయి. ఇందులో కులోత్తుంగ చోళుడు 2వ దేవాలయాన్ని పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. వరండా యొక్క ఉత్తర గోడకు 108 విభాగాల శాసనాలున్నాయి. ఇందులో 63 శైవాచార్యుల యొక్క చిత్రం వివరాలు ఉన్నాయి. వారి జీవితంలో ప్రధాన ఘట్టాలు అందులో ఉన్నాయి. హిందూ మతంలో శైవం యొక్క మూలాలను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ దేవాలయంలో రాజరాజ 2 కాలంలో దేవాలయంలో గానం చేసిన 108 మంది దేవర ఓతువర్స్ యొక్క ముఖ్యమైన శాసనాలున్నవి. కావేరి, గంగ, యమున, గోదావరి, నర్మద వంటి నదీమ తల్లుల గూర్చి శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయం చోళుల యొక్క ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో స్థానాన్ని 2004లో సంపాదించింది. చోళుల విశిష్ట దేవాలయాలలో తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురంలోని చెండైకొండ చోళీశ్వరాలయం, దారసురంలోని ఐరావతేశ్వరాలయాలు ప్రసిద్ధమయ్యి. ఈ దేవాలయాలన్నీ 10వ-12వ శతాబ్దముల మధ్య చోళుల కాలం నాటివి. మీ 3 దేవాలయాలకు అనేక పోలికలున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఐరావతేశ్వర దేవాలయం కుంభకోణం బస్టాండ్ నుంచి 4.7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తాంజావూరు నుంచి 36 కిలోమీటర్లు, గంగకొండ చోళపురం నుంచి 38 కిలోమీటర్లు, చిదంబరం నుంచి 76 కిలోమీటర్లు, శ్రీరంగం నుంచి 80 కిలోమీటర్లు, అరుణాచలం నుంచి 165 కిలోమీటర్లు, చెన్నై నుంచి 284 కిలోమీటర్లు, బెంగుళూరు నుంచి 366 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 343 కిలోమీటర్లు, విజయవాడ నుంచి కిలోమీటర్లు 732, హైదరాబాద్ నుంచి 861 కిలోమీటర్లు ఉంటుంది. కుంభకోణం ఉండటానికి రూములు చాలా ఉంటాయి.